ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఒకవైపున నిలబడి పొద్దున్న లేస్తే అబద్ధాలే వాళ్ళ ఎజెండాగా ప్రచారాలు చేసుకుంటూ పోతున్నారు. ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇదే తరహాలో చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును పట్టుకొని ఏకంగా ఏది పడితే అది మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ దానికి తగ్గట్టుగా ప్రతికూలాల్లో నుంచి ఆపోజిట్ నుంచి కూడా రియాక్షన్ వస్తుంది కదా, మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ఎస్, ఇప్పుడు ఇక్కడే అడ్డంగా చంద్రబాబు ఇరుక్కున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నోట ఏకంగా ఏ మాటలు అనకూడదు, ఏ మాటలు మోదీ నుంచి రాకూడదు ఆ మాటలు అనిపించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. సక్సెస్ అయిపోయాను అని హ్యాపీగా ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు ఏపీ ప్రజానీకం నుంచి ఊహించని గట్టి షాకులు తగులుతున్నాయి. 2014లో ఏ దేశ ప్రధానిగా ఉన్న మోదీని పట్టుకుని ఆనాడు కూటమి గట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చారు. మరి వచ్చినప్పుడు ఆ రోజు చెప్పినప్పుడు ఏదైనా హామీలు అమలు చేశారా? 2019లో జగన్ గారు వచ్చాక ఒక మేనిఫెస్టో చూపించి దానికున్న వాల్యూను ఏమాత్రం పెంచారో మనం చూసాం. ఓ మరి 2014లో ఇచ్చిన మేనిఫెస్టోను ఎందుకు చంద్రబాబు కానీ ప్రధాని కానీ ఎందుకు దాన్ని అమలు చేయలేకపోయారు? ఈరోజు దాని గురించి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇక్కడే దేశ ప్రధాని చేతులు ఎత్తేస్తున్నాడు. నాకేమీ సంబంధం లేదు గురు, చంద్రబాబు స్క్రిప్ట్ చదివి వెళ్ళిపోవడమేనా ఎజెండా, మిగతాదంతా నాకు అవసరమే లేదన్నట్టుగా ఆయన రెచ్చిపోతున్నాడు. ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా ఏపీలో జగన్ వచ్చాకే అప్పులు ఎక్కువయ్యాయి అంటూ ఓ మాట మాట్లాడాడు. నిజంగా జగన్ వచ్చాక అప్పులు ఎక్కువయ్యాయా, లేదంటే అసలు అప్పుడు ఎప్పుడు ఎక్కువయ్యాయి అనే దానిపై ఓ క్లియర్గా ఫోటో ఒక్కసారి మీరు చూడండి. జగన్ వచ్చాక అప్పులు ఎంత చేశాడు, చంద్రబాబు వచ్చాక అప్పులు ఎంత చేశాడు, ఇదిగో ఈ ఫోటో చెబుతుంది. ఈ ఫోటోలో ఉన్న డేటా ఎవరో అనామకుడు ఇచ్చిన డేటా కాదు. ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పిన లెక్క ఈ లెక్క. మరి ఈ లెక్క కూడా మోదీకి తెలియదా? అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూటమిలా కట్టారు కాబట్టి వాళ్ళంతా ఒకటై ఏదైనా చెబుతారు, ప్రజలు నమ్మాలా? చంద్రబాబు కూడా ఇప్పుడు ఈ విషయంలో అడ్డంగా ఇరుక్కున్నాడు. చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 దాకా 2,64,451 లక్షల కోట్ల అప్పు చేశాడు ఈ చంద్రబాబు. కానీ ఆయన హయాంలో పేదలకు పంచింది ఏమీ లేదు. నిజంగా ఆయన పేదలకు ఏదైనా మంచి చేసి ఉంటే 2019లో జగన్కు అంత రేంజ్లో ప్రజానీకం మద్దతు ఇచ్చేవాళ్ళ? చంద్రబాబు నాయుడు ఏ చేసేదేమీ లేక జగన్ గారు 2019లో అధికారంలోకి వచ్చాక 2019 నుంచి 2023 మార్చి దాకా జగన్ చేసిన అప్పులు 1,77,991 కోట్లు మాత్రమే. దాదాపుగా 86,000 కోట్లు చంద్రబాబు హయాంలోనే ఎక్కువ అప్పులు అయ్యాయి. మరి ఇది ఎందుకు దేశ ప్రధాని మోదీకి కనిపించదు, ఎందుకు వినిపించదు? ఇప్పుడొచ్చి ఏపీలో అడుగుపెట్టి ఏపీలో అప్పుల గురించి మాట్లాడుతున్నాడు ఈ పెద్ద మనిషి. ఇక్కడే ప్రధాని మాటలకు అంతా నవ్వుకుంటున్నారు. ఇక అసలు మీ కూటమి కట్టి ప్రజలకు ఏం చెప్తున్నారు అంటూ జగన్ విసిరిన ప్రశ్న మరొకటి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయినా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయినా, ఈ చంద్రబాబు అయినా, మీరు అసలు కూటమిగా ముగ్గురు కలిసి ప్రజలను ఏమడుగుతున్నారు, ఏం ప్రజలకు హామీ ఇస్తున్నారో చెప్పే దమ్ము ఉందా మీకు అని జగన్ ప్రశ్నిస్తున్నాడు. ప్రత్యేక హోదా తెచ్చే దమ్ము ధైర్యం మీకుందా అని జగన్ ప్రశ్నిస్తున్నాడు. పార్లమెంట్ సాక్షిగా ఆనాడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం మాట ఎందుకు మారుస్తుందో చెప్పాలి సమాధానం ఏపీ ప్రజలకు అంటున్నాడు జగన్. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని మొదటి నుంచి జగన్ అధికారంలోకి వచ్చాకే అది ఆపడం జరుగుతుందని ఇక్కడ జగన్ వివరించారు. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయలేము, దాన్ని అలాగే కొనసాగిస్తాము అని చెప్పే దమ్ము ధైర్యం మీకు ఈ కూటమికుందా అని జగన్ ప్రశ్నించాడు. పైగా చెప్పేవేమి చేసేవి కాక పూర్తిగా అబద్ధాలు, చంద్రబాబు చెప్పే అబద్ధాలనే మోదీ మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడే మోదీ అటర్ఫ్లాప్ అయ్యాడు. అందుకే చేతులెత్తేసిన ప్రధాని చంద్రబాబు ఇరుక్కున్నాడు అని అనేది. ఎందుకంటే ఏదో నోటికొచ్చింది వాగి వెళ్ళిన ప్రధాని, ఆ తర్వాత ఇరుక్కునేది ఏపీ ప్రజల ముందు చంద్రబాబే కదా. రేపు సమాధానం చెప్పాల్సింది ఈ పెద్ద మనిషే కదా. మరి పెద్ద మనిషి సమాధానం చెప్పకపోగా ఆ పైన పెద్ద మనిషి అడ్డంగా మాట్లాడిపోతే దాని ప్రతికూల వాతావరణం ఎవరు తీసుకుంటారు? కూటమిలో ఉన్న వ్యక్తులే తీసుకోవాలి, కూటమికి జయకొడుతున్న వాళ్ళే దాన్ని అనుభవించాలి. ఏదేమైనా మోదీ రాకతో తెలుగుదేశం పార్టీ కూటమి గ్రాఫ్ మరింత పతనం అయిపోయింది, మోదీ వ్యాఖ్యలతో మరింత దారుణం అయిపోయింది. ఇంతకన్నా ఈ కూటమి ఇంకేం చేయగలుగుతుంది? ఒకప్పుడు వీళ్ళు చెప్పిందేది చేయకపోగా ఇప్పుడు అదే మేనిఫెస్టో అని టీడీపీ జనసేన ఇద్దరు కూటమి కట్టి మేనిఫెస్టో విడుదల చేశారు. మరి ఎందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ వీళ్ళు చంద్రబాబు పవన్ ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేస్తామని ఎందుకు చెప్పడం లేదు? కనీసం మోదీ నోట మేనిఫెస్టో మాట ఎందుకు రావడం లేదు? ఎందుకంటే అది జరిగేది కాదు, పోయేది కాదు. ఎలాగో దొంగ హామీలు ఇస్తాము, ఆ దొంగ హామీలు అమలు కావు, దానివల్ల చెప్పడం దేనికి? అందుకే ప్రధాని అయినా వీళ్ళంతా ఒక డ్రామా ఆర్టిస్టులు మాదిరిగా ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ కూడా 2024 డ్రామాలు అని జగన్ అందుకే అన్నారు.
గాజువాక వేదికగా. ఏదేమైనా కూటమి జగన్ దెబ్బకు ఏ రకంగా డమాలవుతుందో చూడండి. కాస్త కొద్ది రోజులు ఆగండి, కానీ మీ అమూల్యమైన ఓటును మాత్రం ఆలోచించి వెయ్యండి.